బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతున్నాను చిత్తగించండి సూర్యుని క్రింద జరుగుతున్న అన్నిటినీ నేను చూచి తిని అవి అన్ని వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి ఇప్పుడు నేను చదివినటువంటి వచనం మీరు చాలాసార్లు చదివి ఉంటారు చాలాసార్లు వినుంటారు జ్ఞాని అని ప్రఖ్యాతి గాంచినటువంటి సొలోమోను దేవుని దగ్గర నుండి జ్ఞానమునే వరముగా పొందినటువంటి సులోమును ఒక మనిషి జీవితంలో ఏవేవి పొందగోరతాడో ఏవేవి అనుభవించగోరతాడో వాటన్నిటిని అనుభవించాడు ఆయనే అంటాడు ఒకసారి మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం నుంచి నేనే చదువుతాను జాగ్రత్తగా వినండి నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని అని అక్కడి నుంచి ఇక ఆయన ఏమేం చేశాడో చెప్పాడు చూడండి నేను గొప్ప పనులు చెయ్య నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవించుకుంటుని పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు వారందరి వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం బా ఒక కుప్పైతే పెట్టాడు ఇక్కడ అసలు ఇక నేను ఇది కావాలి ఇది వద్దు అనేది లేదు నాకు ఏది కావాలంటే చేసా ఏది కావాలంటే తిన్నా ఏది కావాలంటే అది పొందా ఈ లోకంలో మనుషులు దేని దేని కోసం వెంపర్లాడతారో పిచ్చి పట్టినట్టు పెనుగులాడతారో వాటన్నిటినీ టేస్ట్ చేశా వాటన్నిటినీ అనుభవించా అబ్బా మరి ఇన్నిటిని పొందావు కదా సులమును మరి ఇంతకీ మాకు ఏం చెప్పదలుచుకున్నావు అని మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చూడు అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది దీవు లేనట్టు నాకు కనబడేను అన్నాడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది ఏమయ్యా ఇంత అనుభవాలు పొంది ఫలానా దానిలో కొంచెం మజా ఉంది ఫలానా అది పర్వాలేదు ఫలానా దానికోసం ప్రాకులు ఆడవచ్చు ఫలానా దానికోసం మనం రిస్కులు చేయొచ్చు అని ఏదో మాకు సలహాలు చెప్తావు మేము మేమిదురు చూస్తుంటే నువ్వేది నాయన విచిత్రంగా మాట్లాడుతున్నావు అవన్నీ వ్యర్థమైనవిగాను మరియు ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను నాకు కనబడుచున్నది అన్నాడు ఇంత చేసి మొత్తం వ్యర్థం అంటున్నాడు ఆయన గాలికై ఒకడు ప్రయాసపడ్డట్టు ఉంది తప్ప ఏం లేదు అంటున్నాడు అంటే ఏది కావాలంటే అది చేశాడు చేసి అన్నిటినీ మళ్ళీ నిదానించి వివేచించాడంట కొంతమందికి తెలివి ఉండదు చేసుకుంటానే పోతారు కానీ నేను చేసేది ఎంతవరకు కరెక్టు నేను నడిచేది ఎంతవరకు సరైన త్రోవా అన్న వివేచన అనేది కొంతమందికి ఉండదు జీవితం అంతా చేసుకుంటానే పోతారు చివరికి ఆ మరణ పడకలోకి వచ్చిన తర్వాత అప్పుడు వివేచించి ఫలితమేముంది సులమును కూడా సరుకు ఉన్నంతవరకు ఇవన్నీ చేసి సరుకు అయిపోయినాక వివేచించాడు నయం చివర్లోన వివేచించి తెలుసుకొని కొంచెం రూటు మళ్ళుకున్నాడు ఇక చాలా వరకు సులభన మాటలు ఎట్లుంటాయంటే వ్యర్థం అసలు ప్రసంగి రచన మొదలు మొదలే ఏమని మొదలు పెట్టాడు తెలుసా రెండవ వచనంలో వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది ఎవడు ఉంటున్నాడు ఏం పొందుతున్నాడు ఎవడు స్థిరంగా అనుభవించగలుగుతున్నాడు కష్టపడి పోగేసుకుంటాడు తీరా తినబోయేసరికి రోగాల పాలవుతాడు చివరికి వీడు కొప్పేసిందంత ఇంకొకటి తినాల్సిన పరిస్థితి వచ్చింది వీడు తినలేక ఇంకొకటి తింటుంటే ఓర్చుకోలేక ఏడుస్తూ అంతే కదండి పాపం అత్తగారు దాచిపెట్టిద్ది నగలు ఎప్పుడన్నా వేసుకుందామని దాచిపెట్టి 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 తీరా ఆమె వేసుకోపోయేసరికి సరుకు అయిపోయింది ఇక కోడలు లైన్లోకి వచ్చి అవన్నీ కోడలు వేసుకొని తిరుగుతుంటే గందరగోళం అయ్యే అత్తగారులు ఉన్నారు స్తోత్రం అందరు కాదు కొందరు అంతే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి అంత మనుషుల పాటంతో కూడా వ్యర్థంగాను గాలికై ప్రయాసపడ్డట్టుంది అన్నాడు ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంత వ్యర్థం కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రయాసపడొద్దు ప్రయత్నాలు చేయొద్దు సులభం అని చెప్పాడే కదా సూర్య క్రింద జరిగినది ఏది కూడా లాభకరం కాదని కాబట్టి అన్నీ వదిలేసేయండి ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పేది అయిపోను కానీ అది చెప్పడానికి కాదు నేను చదివిచ్చింది ఆయన పొందిన వాటిల్లో ఆయన అనుభవించిన వాటిల్లో ఆయన సంపాదించుకొని కొప్పేసుకు వాటిల్లో లాభకరమైనది ఏది లేదు లాభకరమైనది ఏది లేదు అంత మాత్రం అసలు భూమి మీద ఆకాశము క్రింద సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదా ఏది లేదా ఉంది అన్నాడు పౌలు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సూర్యుని క్రింద మనుషుడికి ఏమీ లేదని అంటే ఎట్లా కుదురుతుంది సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు ఎక్కడన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో అన్నాడు అంతేకాదు అదే తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో అంటాడు దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధనము కొంతమంది ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయము రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదేనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్నాడు ఇప్పుడు విరక్తి చెందిన సులభన మాట మనం విందామా లేకపోతే దేవుని వాక్యం మనం పట్టించుకుందామా సింపుల్గా చెప్పేస్తా మీకు దేవుణ్ణొక్కడిని పెట్టి వినండి దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక దేన్ని కొప్పేసుకున్న సులభన మాటే ఖాయం మళ్ళీ చెప్తున్నా దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక నువ్వు దేన్ని కొప్పేసుకున్నా సులభను చూడు తోటలు నాటించుకున్నా చెరువులు దవ్వించా పనోళ్ళు ఉన్నారు వెండి బంగారాలు ఉన్నాయి కావాల్సిన వస్తువులు దూరం తెప్పించుకున్నా చాలా మంది ఉంచుకున్నా వయమ్మో అసలు ఏమాత్రం అనుమానం లేకుండా చూస్తున్నాడు మహారాజు ఉంచుకున్నాడంట పెళ్ళి కూడా చేసుకున్నాడంట ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట మరి వాళ్ళట్టు ఇచ్చారో ఏనట్ట చేసుకున్నాడో నాకు అర్థం కాదు ఇంతవరకు ఇక చేస్తారండి అప్పట్లో నంబర్ వన్ ప్రపంచం మాత్రం నెంబర్ వన్ ఎవరంటే రాజైన సులమును ఏమీ లేదు ఆయన భార్య మా అమ్మాయి అనిపించుకుంటే చాలా ఎగబడ్డారు రాజులు అంత మేధావి అంత జ్ఞాని అంత ఐశ్వర్యాలతో తులతూగాడు ఇంకెందుకు ఎవరు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు మొత్తం వెయ్యి మంది భార్యలండి ఆయనకి అధికారికంగా పత్నులైన వాళ్ళు భార్యలైన వాళ్ళు రాణులైన వాళ్ళు ఏడు వందల మంది అనధికారికంగా ఉపపత్నులుగా ఉన్నవాళ్ళు మూడు వందల మంది చూడు అసలు ఎంతమందిని కొప్పేశాడో తోటలంట తిండి అంట భోగాలంటా ద్రాక్ష రసం అంటా ఈరోజు సీసా కోసం తపన పడతారు చాలామంది ఫుల్గా తాగి అది కూడా ఎంజాయ్ చేశాడంట అందులో ఏముందో చూద్దామని దేవునికి స్తోత్రం కలిగను కాక మనుషుడు దేనిలో మజా ఉందని పరిగెత్తుతున్నాడో దాన్ని మొత్తాన్ని చూశాడంట విషయం ఏంటంటే రాజ్యము వాళ్ళ నాన్న ద్వారా సులభనకు వచ్చింది అకాయ్ వింటున్నావా స్తోత్రం చెప్పు అకాయ్ చెప్పు గట్టి చెప్పు అన్నా నువ్వు కూడా చెప్పు అక్కడ ఒకళ్ళు చూడండి సరిగ్గా చూడండి సిగ్గుపాడు ఒకటి పెళ్లి చూపుల్లో చూడవకండి ఆడవాళ్ళే ఆడవాళ్ళకి చూడండి కొద్దిగా మీరు కూడా చూడండి ఆయన జాగ్రత్తగా వినాలి ఇది అందుకని అబ్బా ఏం చేద్దాం బోల్డ్ అంత కష్టపడి వస్తారు దూర దూరాల నుంచి డబ్బులు అల్ల పెట్టుకొని పనులు మానుకొని వస్తారు తీర ఎడకొచ్చిన తర్వాత మరి ఆకలికి ఉపాస నిద్ర వచ్చిద్దో నాకు తెలిసి ఉపాసండి నిద్ర రాదు మరి అదేకంగా మరి నిలబెట్టి ఆరాధన చేపించి మోకాళ్ళు చేపించి ప్రార్థన చేపి ఒళ్ళు అలిసి స్తోత్రం నాయనాన్ని మరి అట్లా ఎదని ఎందుకు ఎట్లా అవుతారో తెలియదు మొత్తాన్ని మత్తులోకి వెళ్తూ ఉంటారు ఎక్కడన్నా ఒకళ్ళు తగులుతారు నేను ఒక్కళ్ళు కళ్ళు మూసినా ఇక నాకు వీక్నెస్ అనమాట ఇక బలహీనత వచ్చేస్తుంది ఇక నాకు చెప్పబుద్ధి కాదు మీకు దండం పెడతా అందరికీ ఒక నమస్కారం జాగ్రత్తగా వినండి ఈ మధ్య అసలుగా మారు మనసు పైంది ఎక్కువసేపు చెప్పట్ల నేను గుర్తించారా లేదో మరి మీరు గమనించారా మీరు ఈ మధ్య ఎక్కువసేపు చెప్పట్ల నేను గంటల గంటలు మాట్లాడేవాడిని ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడట్లా ఈరోజు కూడా అంతే కాబట్టి చెప్పే నాలుగు మొక్కలు మీరు సరిగ్గా వినాలి ఒక విలువైన సమాచారం ఇచ్చి ముగిస్తా మంచిగా ఆరాధన చేశాం పాటలు పాడాం విజ్ఞాపనలు చేశాం వాళ్ళు చేశారు నేను కూడా తృప్తిగా ప్రార్థన చేశాను మీరు కూడా చేశారు టోటల్ హ్యాపీ ఇప్పుడు ఈ దేవుని మాటలు ముఖ్యం వినండి జాగ్రత్తగా సులోమునుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది కష్టపడే సంపాదించింది కాదు వినాల బాగా సరే రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు బాయ్ సులోమను నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను ఈ సింహాసనం నాకు మా ఈ ఒల మా తాతయ్య అంతకంటే ఇలా ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చినవాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఈ అధికారాన్ని ఈ రాజదండాన్ని ఈ ఘనతని ఈ గొప్పని నాకు ఇచ్చినవాడు నా దేవుడు నా పూర్వపు స్థితి గొర్రెలు గొర్రెలుగాసుకునేవాడిని కుటుంబంలో గౌరవం లేదు నాకు సభ్య సమాజంలో గౌరవం లేదు ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోన్ని చిన్నోడ్ని అందరి పెత్తనం నా మీదే బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని వీధిలో కూడా చిన్నోడ్నే అందరి పనులు నాకే రే దావి తిట్టరానా నా తీసుకుని ఇది తీసుకుని అని ఇంటి కాదు వాళ్ళు కూడా పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే ఎండకెండి వానకు తడిసి వర్షాలు పడి పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి ఒక ఇబ్బందికరమైన జీవితం రా కఠినమైన శ్రమ అనుభవంలో నేను పెరిగాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు జీవము దేవుడు మన దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్న ఆ ఒక్కని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా నీ గురి ఆయన మీద నిలుపు సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు అంతేకాదు నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది మా అమ్మ పేరుకే అమ్మ కానీ మా అమ్మ ఒక దైవ జనురాలు అమ్మ వినండి దావీదు దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి మా అమ్మ ఒక దైవ జనురాలు మా అమ్మ ఒక సేవకురాలు ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు సమాజానికి మా అమ్మ యశయ్యి భార్య సమాజానికి మా అమ్మ ఎనిమిది మంది పిల్లల తల్లి ఆడపిల్లలుగాక కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో మా అమ్మ దైవజనురాలు మా అమ్మ సేవకురాలు మా అమ్మ నిండా మన దేవుడైన ఈ హోవాన్ని కూర్చున్న ధ్యానమే నాకు చెప్పింది అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తిగల దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడు మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు పాపాన్ని ఒప్పుకోడు అవినీతి నొప్పుకోడు వంచన నొప్పుకోడు అసూయను ఒప్పుకోడు ఈర్ష్యా ద్వేషాలను ఒప్పుకోడు నయవంచనను ఒప్పుకోడు మోసగించడం ఒప్పుకోడు అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు దీన మనస్సు అంటే హృదయ శుద్ధిని ఇష్టపడతాడు దీన మనసుని ఇష్టపడతాడు ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు మన దేవుడికి ఇది ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నాయన ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే పచ్చిక బయళ్ళలో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు చేతి నుండి నన్ను కాపాడాడు ఆరుమూరల జానడు వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే పిల్లవాడిని నానా నేను బాలుణ్ణి నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడై ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇస్రాయలు సర్వ సమాజానికి జయం తెచ్చి ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సులోమోనో ఇదంతా నా దేవుని దయ ఇదంతా నా దేవుని దానం ఇదంతా ఆయన కృప నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు దావిదు కాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతునన్నాడు నా కుమారుడా నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు నా కుమారుడా అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడలో చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సులమును నా దేవుడు సామాన్యుడు కాదురా నా దేవుడు అసమాన ధీరుడు నేనేమన్నానో తెలుసా దేవా నా ప్రభువా యుహోవా ఇక ఇదేమందు నువ్వు ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను ఇస్రాయేలులో నా ఇల్లు ఏ పాటిది నా ఎడల ఇంత దయను చూపుతున్నావే అల్పుడనైనా నన్ను రాజును చేస్తు అంతటితో నా ఒక్కడే తాగకుండా నా బిడ్డ బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పాను అయ్యా నిండు ముసలితనమందు నీవు మృతి పొందదు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను వృధాప్యంలోకి వచ్చానికి ఈ శరీరం నాకు సహకరించదు లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి నా పితరుల యొద్ధకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను అంటే ఏంటి వెళ్ళిపోతున్నా కాబట్టి ఇక సింహాసనము అధికారము రాజ్యము అమాయకులైన ఈ ప్రజలు అంతా నీ వారు నా దేవునికి ఇంత చేసిన నా దేవునికి ఒక మందిరం కట్టాలని చేశాడు నా ప్రభు నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా కానీ అవకాశం నాకు ఇవ్వల నేను ఆ పనికి పూనుకుంటా పూనుకొని అన్నీ సమకూర్చా తీర కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు మందిరం కట్టకూడదు నీలో నుండి నీ కుమారుడు వస్తాడు వాణి నుండి నా మందిరాన్ని కట్టిస్తాను అందుకొరకు నువ్వు సరకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు మొత్తం రెడీ చేశా నా కుమారుడా నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు చిన్నవాణ్ణని భయపడొద్దు నా కుమారుడా నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా ఎంత అద్భుతమైన మాటో అది ఒక్క విషయంలో జాగ్రత్త పడింటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్తపడు ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్తపడు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా మన కోసం ఎంతైనా చేస్తాడురా నేను బాగా గుర్తించాను అది అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునో త్రోవనిచ్చింది ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అయ్యా ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టం రా ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా అందుకే నా జీవితంలో ఒకటి రెండు పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకటానికి అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా నా ఎదుట ఏ శత్రువుని ఉండనీ లేదు నా ఎదుట ఏ శత్రువుని ఉండనీ లేదు నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు గెలవలేకపోయారు దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయిరా నా గొప్పతనం కాదురా దేవా నా దేవుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా పారిపోయారు అది దావీదు గొప్ప కాదురా దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది గొప్పతనం అది ఆయన మంచితనం ఏం తెలుసు నీకు నేను చెప్తున్నాను విన్ను దోషములను పరిహరించువాడు సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు ఆయనను ప్రేమించయ్యా అన్నాడు వినండి ఏమన్నాడు ఆహా ఏ అద్భుతమైన మాట అండి డబ్బు దాచుకోరా వెండి దాచుకోరా బంగారం దాచుకోరా పొలాలు జాగ్రత్త స్థలాలు జాగ్రత్త ఈ సో చెప్పలా మిమ్మ జాగ్రత్త పిల్లల జాగ్రత్త అన్నదమ్ముల జాగ్రత్త అక్కశలు జాగ్రత్త చెప్పలా దేవుని ప్రేమించు ఆయన మాటలను ప్రేమించు ఆయనకు భయపడి నీతిగా జీవించు ఎవరినైనా త్రోసివేయ కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు త్రోసివేయొద్దు త్రోసివేయద్దు ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నీకు నాకు తోడై తోడయిందంటే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పి ఆయన ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి 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 రక్తం 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 రక్తపు సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు ఇది నా రక్తం రా జాగ్రత్త నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు 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 కావాలంటే మీరు దావీదు సులోమానుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి ఇప్పుడు వద్దు మళ్ళీ ఇప్పుడు తీసి వెతికేరు ఇంటికి పోయి చదువుకోండి నేను చదివా కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పుంటాడో కూడా నేను ఊహించి చెప్పా ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా రెండు చోట్ల వచనాలు చెప్పాడు ఏమనంటే నేను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను అన్నాడు వాళ్ళమ్మని ఎలా గుర్తించాడో తెలుసా ఎస్ భార్యగా గుర్తించలా లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు కానీ వాళ్ళమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు ఒక సేవకురాలిగా గుర్తించాడు నా చెల్లి నా తల్లి అక్క నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా విచ్చలవిడి జీవితంలో అక్రమ జీవితంలో లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని ఒక శరీర సంబంధిని ఒక ప్రకృతి సంబంధిని ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవ జనురాలని చూడలేరమ్మా నాయనా నీలో నీ పిల్లలు ఒక దైవ జనుణ్ణి చూడగలరా ఒక లోకానుసారిని చూస్తున్నారా దావీదు తన తల్లిలో ఒక దైవ జనురాల్ని చూశాడు నాయనా నువ్వు భక్తిపరుడవే నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి మర్చిపోవద్దు నీ ఇంటివారు నీలో ఒక దైవ జనుణ్ణి దైవ జనురాల్ని గుర్తుపట్టాలి నీ కడుపును పుట్టిన పిల్లలే కాదు వారు కానీ నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి నేను నా కడుపును పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు దేవుని మనిషి దేవుని నా కడుపును పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు వాడు దేవుని మనిషి అని నిన్ను నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి నువ్వు ఒక శరీరానుసారిగా ఒక ప్రకృతి సంబంధిగా ఒక లోకానుసారిగా శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి నా పిల్లలు నాలో ఒక దైవ జనురాల్ని చూడాలి ఒక దైవ జనుణ్ణి చూడాలి నా నోట నా హృదయంలో నా చేతల్లో నా నడతల్లో నా ఆలోచనల్లో ప్రతిదానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి నేను ఆయనను కనపరుచుకోవాలి నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు కనబడకూడదు ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్టులు అయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి అలాగే తల్లిదండ్రులు కన్నా పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి మనం మారే మన అమ్మా నాన్న మారలేదు మన దేవుని సంబంధంగా కాకుండా పనికిమనులా కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు వాళ్ళ మనసులో కలగాల నా కడుపును పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు మొత్తానికి దేవుని సంబంధి నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి వాళ్ళకి రావాలి అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఎవరిని బట్టి చెప్పారు ఈ మాట దావీదు తల్లిని గుర్తు చేసి చెప్పాను కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు అవన్నీ తప్పులు ఆయన్ని లేఖన ఒప్పుకోని సంగతులు దావి తల్లి గురించి రకరకాల మాటలు మాట్లాడారు పొరపాటుగా అవన్నీ అవగాహన లేని మాటలు తప్పు మాటలు నాకు లేఖనం ముఖ్యం లేఖనం ఏం చెప్పిందంటే ఆమె దైవ సేవకురాలని కొడుకు చెప్పాడు తల్లి గురించి సరే ఆ పక్కన పెడదాం ఆ పాయింట్ని పక్కన పెడదాం అంటే తీసేద్దామని కాదు హృదయంలో భద్రం చేసుకోండి రెండో విషయం చెప్తున్నాను ఇన్ని సంగతులు చెప్పి రాజ్యం అప్పచెప్పిపోతే ఎంత పొందిన సులోమాని ఏమన్నాడు అంటే సూర్యుని క్రింద కనబడుతున్నది జరుగుతున్నది అంతా వ్యర్థం 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 అన్నాడు ఒకడు గాలిగాయ ప్రయాసపడినట్టుంది అన్నాడు మూడవది అన్నాడు భూమి మీద ఆకాశము క్రింద సూర్యుని కింద మానవుడు పడే ప్రయాసం వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు ఎందుకు ఇంత విరక్తిలోకి వెళ్ళిపోయాడు అంత టోటల్ వేస్ట్ అన్నాడు ఇది ఒక్క దెబ్బతో కానీ మీకు తెలుసా నిజంగా అది కరెక్టే సులమోనకు అది కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు అది పక్కన పెట్టాడు అంతా కొప్పేసుకున్నాడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడు నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకో దేవుడు నీ ఆస్తి దేవుడు నీ అంతస్తు దేవుడు నీ రాజసం దేవుడే నీ సమస్తం దేవుణ్ణి సంపాదించుకో కుమారుడా అని తండ్రి కొడుకు చెబితే దేవుని మందిరం ఎన్నేళ్ళు కట్టాడండి ఏడేళ్ళు కట్టాడు కట్టాడు ఏడేళ్ళు కట్టాడు తన నగరు పదమూడేళ్ళు కట్టాడు దేవునికి స్తోత్రం అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు దేవుని మందిరమేమో ఏడేళ్ళు కడితే తన నగరేమో పదమూడేళ్ళు కట్టాడు ఇస్రాయలు జనాంగంలో నుండి స్త్రీని చేసుకొని అంతటితో ఆగకుండా అన్యరాజుల కూతుళ్ళని చేసుకున్నాడు అర్థమైందా అన్యుల రాజులు ఉన్నారు వాళ్ళ కూతుళ్ళని చేసుకున్నాడు మీకు తెలుసా చివరికి ఆయన భ్రష్టు పట్టించింది వాళ్ళే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అమ్మ వాడు అన్యుడు కదా వాడిని చేసుకుంటే నిన్ను లోకంలోకి తీసుకెళ్తాడేమంటే లేదన్నయ్య మార్చుకుంటా అన్నయ్యా మార్చుకుంటా ఓయమ్మో ఇలా మార్చుకుంటా మారుసుకుంటా అని ఎగిరినోళ్ళు ఇప్పుడు మారి భజన చేస్తున్నారు భజన నాయన అన్యురాలు కదబ్బా మరి అన్యురాలు ఏం నీకేం దేవుని బిడ్డలు దొరక్కనా ఎందుకు అట్లా మెత్తబడ్డామండి అదేందన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మన మాట వినాలి నేనే ఊరుకొనే మారుస్తే అమ్మాయిని కూడా రక్షణలో నడిపిస్తాను నేను అబ్బాయి నేను ఈ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నా అది చూసా నాకు చెబుతారు కొంతమంది ఏంటి క్యాలిఫ్లవర్ మాటలు చెవుల్లో క్యాలిఫ్లవర్ పెడతారు అట్లాంటి మాటలు చెబుతుంటారు నా దగ్గరకు వచ్చి కొంతమంది కొంతమంది వాళ్ళ జీవిత రహస్యాలు నా ముందు దాచి మాట్లాడతారు అంటే వాళ్ళు ఎరుముఖం వేసుకొని నన్ను గ్యాంబిలింగ్ చేస్తాం అనుకుంటారు వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలిసి అన్న సంగతి వాళ్ళకి తెలీదు ఏ నేనేది గడ్డం పెంచుకున్నట్టు తిరుగుతుండే పిచ్చోడు వీడికి ఏం అనుకుంటారు నాకు తెలియదు నిజంగానే కానీ మరి కాపరిగా ఉన్నాను గొర్రెల సంగతి తెలుసు తెలుసుది కదా ఏ గొర్రె కథ ఏంటో ఏ గొర్రె బుద్ధిందో తెలుసు ఏ గొర్రె వంకరతనం ఏందో తెలుసు ఏ గొర్రె సక్రమమైన తనం ఏందో నాకు తెలుసు ఒకవేళ నేను మిస్ అయినా ఆయనకు తెలుసు ఆయన నాకు అందిస్తాడు మ్యాటరు ఏదో రకంగా నా చెవికి వచ్చింది ఖచ్చితంగా వస్తాయి అన్నీ కాకపోతే నేను బయటపడి మాట్లాడను వాళ్ళు నా ముందు నటిస్తా ఉంటే నేను మెలకు ఉంటాను మనసులో పాట పాడుకుంటా మహానటనో మహానటానో ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ఏమో హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు ఆయన మనుషుల బుద్ధులు ఆలోచనలు తెలుసు నువ్వు అంటావు నా దగ్గరకు వచ్చి నేను మారుద్దామని కొంతమంది వచ్చి నేను ఆ అబ్బాయిలు లవ్ చేస్తున్నాను అండి నేను ఎట్లా ఫ్లాట్ అవుతామో తెలుసు వాళ్ళకి అందుకే నా దగ్గరకు వచ్చి ఏం చేయ తెలుసా కాదన్నయ్య అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయిని దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నాను అట్టయితే మరి నేను ఎంతమందిని ప్రేమించాలా ఇప్పుడు నీ చెప్పే నేను తీసుకున్నాను అనుకో నీ ఆలోచననే నేను ఫాలో అవుతా అంటే ప్రేమిచ్చి మరి ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ డైలాగులు కదా సన్ఫ్లవర్లా అప్పుడు నేను మరి ఇక ఇక నేను ఇక మరి ఇక ఊహించండి ఏం మాట్లా ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు లవ్ చేసి వాటితో చట్టాపాఠాలు వేసుకొని తిరిగి ఇంత కథలు చేయాలా ఇంత కథలు చేసి ఎట్లయితే నేను అట్లా అవసరమైతే అయినా సరే ఒక ఆత్మను రక్షించమని ఎక్కడ ఉంది బైబుల్లో చూపించు నాకు నాకు చెప్పొద్దు ఇవన్నీ నీ దగ్గర దరిద్రపాలోచన ఆలోచన ఉంది అది చెప్పుకో నేను ఇష్టపడ్డాను అనేది ఏదో నీ సావు నువ్వు సాగు మళ్ళీ దానికి తీసుకొచ్చి నా దగ్గర ఏదో మళ్ళీ ఎన్ని ప్లేట్లు ఫిరాయించడం ఏంది ఇది అందామనిపించింది కొంతమందితో అంటా కూడా కొంతమంది నాకు చెప్పరు దాచి పెడతారు వదిలేస్తారు సరే పో నువ్వు సాగు నువ్వే సాగు చెప్పి హెచ్చరిక చేస్తావు జాగ్రత్త ఎవరికన్నా ఓవర్ యాక్షన్ అనమాట నేను మార్చుకుంటా నేను మార్చుకుంటా నేను చెప్తా నువ్వు మార్చేది ఎంతో కానీ నువ్వు మారేది ఖాయం నువ్వు మారేదెంతో నాకు తెలుసు నువ్వు వాన్ని మార్చేదెంతో నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు బోర్లు పడతావు ఎందుకంటే ముందు అడుగులోనే నీ మెతకు బుద్ధి బయటపడింది మొదటి అడుగులోనే నీ మెతకు బుద్ధి బయటపడింది ప్రలోభించావు ఒక మనుషుని కొరకు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి తలకాయ ఉంచావు అక్కడ నీ బుద్ధి బయటపడి ఇంకా నువ్వెక్కడ వానికి గెలిచేది కష్టం అందుకే సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకోండి ఎవరినొస్తులారా స్త్రీలైనా పురుష ప్రేయర్ చేసుకోండి దేవుణ్ణి ఎరిగిన బిడ్డని దయచేది తండ్రి అని అందరికీ ఆడ దొరుకుతారన్నయా మరి కొన్నిసార్లు తప్పదు కాదంటే చేయగలిగిందేముంది తప్పదు చేసుకోవాలి తప్పదు అన్నయ్య అంటే చేసుకో నేనేమన్నా వచ్చే అడ్డుపడతానా లేకపోతే ఏమన్నా కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడతానా చేసుకో తర్వాత ఉంటావో వడతావో నీ ఇష్టం ఒక్కటి నువ్వు చేసుకుంటావా చేసుకోవో కాదు కానీ నీ భక్తిని నాశనం చేసుకోకుండా నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ద్వారా నాశనం కాకుండా జాగ్రత్త పడు అదొక్కటి నా సలహా ఎవరున్నారో ఎవరు సిద్ధపడుతున్నారో ఎవరు చెప్పేసుకుంటారో నాకు తెలియదు అందరికి ఒకటే సలహా అన్ని రకాల పదార్థాలు మిక్సీలు వేసినట్టు మొత్తం జ్యూస్ తీసి ఇచ్చినట్టు ఇస్తాను జాగ్రత్త పడండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా విశ్వాసమైన తల్లిదండ్రి తొందర పడకండి ప్రార్థన చేయండి గోజాడండి ఉపవాసం ఉండండి అవసరమైతే తగిన మార్గాన్ని దేవుడే నీ ముందుకు తీసుకొస్తాడు త్వరగా బరువు దించుకుందామని నువ్వు కకుర్తి త్వరగా బరువు దించుకుందాం ముందు పెళ్ళి అయిపోయింది మమా అనిపిద్దామని అడుగులేసావా బరువు దించుకోవటం కాదు దిక్కుమాలను అడిగైతే జీవితకాలం వేయాల్సి వచ్చింది బరువు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ముందు గుండెల మీద నుంచి బరువు దించుకుందామని ఏదో ఒక దారి చూసి నెట్టేసా అనుకో అట్టబోయే తిట్టొచ్చిద్ది ఈ బతుకంతా నెత్తినేసుకుని మోసుకోవాల్సి వచ్చింది కకృతి తొందర తొందరపడొద్దు భయపడొద్దు అవిశ్వాసులాగా ఆలోచించొద్దు నిదానించండి ప్రార్థన చేయండి బిడ్డ యుక్త వయసుకు వచ్చిందా అప్పటి నుంచే మర్ర పెట్టు దేవునికి దేవ ఒకప్పుడు అంటే లేరు ఇప్పుడు అన్ని వర్గాలలో నుంచి అన్ని జాతులలో నుంచి ప్రజలు రక్షించబడ్డారు కనుక నా బిడ్డకు తగిన భాగస్వామిని నీవు దయచే నీ బిడ్డనే దయచేయమని పట్టుదలగా ప్రార్థన చెయ్యి ఇప్పటి నుంచే మొరపెట్టు తగిన కాలం ముందు దేవుడు ముందుకు తీసుకొస్తాడు ఓ మంచి భవిష్యత్తు నీ బిడ్డకి ఇచ్చే కృప దేవుడు చూపుతాడు కృప దేవుడు చూపుతాడు లూయా హలో కానీ రాజైన సులభను చేసినటువంటి పొరపాటు పని ఏంటో తెలుసా నేను రాజుని మరియు జ్ఞానిని నాకు నా దగ్గర ఎవరి వేషాలు చెల్లవు నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు వెళ్ళి ఏమైంది చివరికి సీదోనియుల దేవతకు మరికొంతమంది దేవతలకు పోయి మొక్కాడు తడబడ్డాడు అందుకే చెబుతున్నా ఫస్ట్ పాయింట్ ఏంటి రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడిని ఇచ్చాడు రాజ్యం మీద దృష్టి పెట్టాడు దేవుని మీద తక్కువ దృష్టి పెట్టాడు దేవుడికి ఏమో ఏడేళ్లు కేటాయిస్తే అక్కడే ఆ కేటాయింపులోనే మనకు అర్థమైద్ది దేవునికి ఏమో ఏడేళ్లు కేటాయిస్తే ఏమో పదమూడేళ్ళు కేటాయించాడు దేవునికి ఏమో కొంత సమయం కేటాయిస్తే మిగిలినవన్నీ అనుభవించడానికి తన జీవితకాలమంతా వెచ్చించాడు మూడు సంగతులు చెప్పాయి ఇప్పుడు మొట్టమొదటిది నీ పిల్లలకు నీ ఇంటి వారికి నువ్వు ఒక దేవుని మనిషిలా కనబడే విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అనే చెప్పాను రెండవది సులోమోనుకు దావీదు చెప్పిన ఆలోచనని సులోమోను త్రోసివేశాడు అనే పాయింట్ ఒకటి చెప్పాను మూడవది అన్ని జనులలో నుండి భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేయండి ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగులేస్తే తర్వాత మూతి పగులును అనే మాట చెప్పా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక నాలుగో పాయింట్కి వస్తాను ఇక జాగ్రత్తగా వినండి ఈ నాలుగో పాయింట్లో ఎందుకు ఇలా మాట్లాడాడు ఈయన అంటే ఆ విరక్తి ఎందుకు వచ్చింది అంటే పెట్టాల్సిన వాని మీద దృష్టి పెట్టకుండా పెట్టకూడ నిమిత్తం లేనటువంటి వాటి మీద ఎక్కువ మనసు పెట్టాడు చివరికి ఏ పరిస్థితికి అంటే టోటల్గా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇవే ప్రపంచం అన్నట్టు వెళ్ళిపోయాడు దావీదు చెప్పింది ఏంటంటే దేవుడిచ్చినవి కాదురా సమస్తమునికి ఇవ్వగల దేవుని మీద దృష్టి నిలుపు అన్నాడు సులభమునేమో దేవుడిచ్చిన వాటి మీద మనసు పెట్టాడు ఇప్పుడు చెప్పండి దేవుడొక్కడు జీవితంలో లేకుండా ఇక ఎన్నుంటే మాత్రం ఏమి లాభం మానవుడు వెతుకుతున్నటువంటి సంతోషము సమాధానము నిత్య సుఖములు అనేవి తన గుప్పెట్లో పెట్టుకొని కూచున్నాడు ఆయన ఈ మాట కూడా దావీదే చెప్పాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్న మాట ఎవరు చెప్పారు కీర్తనలోనే రాయబడి ఉంది ఉందా అంటే దావీదుకు తెలుసు ఉన్నదంతా ఎక్కడుందో అందుకే ఈ హోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని పొందవాలి నేను ఎంతో ఆశపడుతున్నాను ఏమిటి నా నన్ను అడిగిన వరము ఈ హోవా మందిరములో ధ్యానించుటకును ఆయన ప్రసన్నతను చూచుటకును చిరకాలము ఆయన మందిరములో నేను నివాసం చేయటాన్ని కోరుకుంటా అన్నాడు కొడితే గట్టిగా రిలారా జాగ్రత్తగా వినాలి అంటే ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది కానీ మనుషులు వెతుకుతూ వెంపర్లాడుతున్న వాటిల్లో లేదు అన్న సంగతి దావీదికి అర్థమైంది కానీ సులమూనకు అర్థం కాల అందుకే దేవుణ్ణి పక్కనబెట్టి మిగిలిందంతా కొప్పేసుకున్నాడు కొప్పేసుకున్నాడు మాట్లాడే చివరి మాట ఇదే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన లోకాన్నంతా కొప్పేసుకున్నాడు చివరికి బలికే మాట ఏంటంటే ఆకాశము క్రింద అనగా సూర్యుని క్రింద జరుగున్నదంతయో వ్యర్థము వ్యర్థము ఒకడు గాలికై ప్రయాసపడినట్లుండు అనే మాటే మాట్లాడతాడు చివరికి వానికి దీనివల్ల లాభమేమీ లేదు అన్న మాటే మాట్లాడతాడు అట్లా కాకుండా దేవుని సాధించుకున్నవాడు ఏం మాట్లాడతాడు తెలుసా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దైవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో వాగ్దానం కూడింది కనుక అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు ఇప్పుడు మీకేమర్థమైంది సులభం అన్నట్టు మనం అనకుండా ఉండాలి అంటే ఈ జీవితం మనకు వ్యర్థం అనకుండా మనం ఉండాలంటే మన బ్రతుకులకు అర్థాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం దృష్టించాలి దృష్టించాలి ఆయన మీద మన గురి నిలపాలి ఇప్పుడు పాట పాడుకుందాం అంత వ్యర్థమనీ హై నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్ధక మాయనే పుడిరు బాట పంతం మీరెందుకు ఆగారు చూసి అందరికి నరాల వీక్నెస్ వచ్చింది చూసారా పాట ఎత్తుకున్నప్పుడు దాని దన్మం తీసి ఇస్తే మిక్స్ మిస్ అయింది నేను పాడతాను అందులో అంటే నువ్వు ఆవిడ మధ్యలో ఎత్తితే ఎవరికి తెలిసింది ఏందని వాళ్ళ సోప ఏమో దేవదేవ దదే శృతి మీరు పాడండి మీరు పాడండి నేను ఏ స్థుతిలో పాడాలు పట్టుకోరా అంత వ్యర్థమనీ వ్యర్థులైరెందరో నా విని పై నిలిపి ಮಾಯನೆ ನೀ ಎಂದು ಮಾಡ ಪ್ರಯಾಸಮೂ ಶಾಶ್ವತ ಕೃಪಗಾನಾಯ ಎಂದು ನಿಲಿಜನೆ ಈ ಎಂದು ಮಾಡ ಪ್ರಯಾಸಮೂ ಶಾಶ್ವತ ಕೃಪಗಾನಾಯ ಎಂದು ನಿಲಿಜನೆ నీపై విశ్వాసమే నన్ను పల నా స్వరమెత్తి నిన్నే కీర్తి నీపై విశ్వాసమే నన్ను పల నా స్వరమెత్తి నిన్నే కీర్తి నా హృదయ న కొల వైన ఏసయ ನೀ ಸನ್ನಿಧಿ ಲೋ ಪೂಜಾರುಡ ನೃದಯಾರ್ಪಣೋ ಪ್ರಣವಿಲ್ಲದ ನೇ ನೀ ಸನ್ನಿಧಿ ಲೋ ಪೂಜಾರುಡ ನೃದಯ ನ ಕೊಲುವೈಲವ್ಯೇ ಸೈಸ್ గట్టి చెప్ప అంతా వ్యర్థమని వ్యర్థమైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా గురి నీ వైపు నిలిపినందున నా పరుగు సార్థకమైంది అన్నాడు అది పాయింట్ అది ఎవరి జీవితం సాఫల్యత చెందుతుంది ఎవరి బ్రతుకు ధన్యతను సంతరించుకుంటుంది అయ్యో ఈ జీవితం వ్యర్థమైపోయేనే అన్న మాట ఎవరికి రాకుండా ఉంటుందంటే ఎవని దృష్టి దేవుని మీద నిలుపుతాడో ఎవని గురి ప్రభు మీద నిలుపుతాడో వాని పరుగు సార్థకమైద్ది ఆమె పరుగు సార్థకమైద్ది ఎందుకంటే మనం స్త్రీ సంపదలు అన్నీ తెచ్చి కొప్పేసుకున్నా అవి మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేవు కానీ ఒక్క దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగితే ఆయనకి ఇష్టమైతే ఈ లోకంలో జనం వెంపర్లాడే ఆనందం సంతోషం సుఖం మొత్తం తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన ఇప్పుడు జనాలకి ఓహో చర్చికి పో తిట్టండి మాటలే చెబుతారులే ఇంకొక సన్నాసుల్లో కలవటం ఒక్కటే తక్కువ ఇక వాళ్ళ మాటలు ఇంటికి అయిపోయినట్టు అంతా దేవుడే అంటారు ఇక అంతా దేవుడు అంటే ఇంక మరి లోకమో వాళ్ళు అంతే చెబుతుంటారు మనం ఇంతే చేయాలని ఎట్లా అనుకునేవాడు ఏమీ పొందలేడు నేను చెబుతున్నాను కదా చివరికి వాళ్ళు పాడే పాట ఏం పాట అంటే సులభోన పాడిన పాట పాడుకోవాల్సి వచ్చింది వ్యర్థం 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 అని ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది ఆయన కుడి చేతిలో ఉంది అది తెలుసుకున్నాడు జ్ఞానవంతుడు అది తెలుసుకున్నాడు అసలైనోడు అది తెలుసుకున్నాడు మేధావి అది దావిదు రాజయ్యావు అంతపురము అంతపుర కాంతలు వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు ఘనతలు భోగాలు ఇన్ని పెట్టుకున్నావు నాయన ఇంకా ఇంకా నీకు ఏం కావాలంటే ఇవన్నీ వేస్ట్ బాబు ఇవన్నీ బుస్సు నాకు తెలిసి ఇందులో ఏం లేదండి నాకు ఆయన పాద సన్నిధి కావాలి ఆయన దివ్య కౌగిలి కావాలి అన్నాడు దేవుణ్ణి ప్రేమించినోడు దేవుని రుచి చూసినోడు దేవుని శక్తి తెలిసినోడు ఖచ్చితంగా ఇదే మాట అడుగుతాడు ఏం కావాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యంగా నీకేం కావాలని అడిగితే నాకు దేవుడు కావాలి నాకు ఆయన సన్నిధి కావాలి సహచర్యం కావాలి ఆయనలో ఆనందం కావాలి కొంతమంది మనుషుల ప్రేమ కోసం వెంపలాడతారు ఆ ప్రేమ దొరకనప్పుడు చచ్చిపోతే పోయిద్దంట ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఇంకెందుకు బతకాలి నా జీవితంలో అంతా చీకటైపోయింది అంతా శూన్యమైపోయింది నన్ను గుర్తించే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు ఎవరన్నా ప్రేమించిన డబ్బు కోసం ప్రేమిస్తున్నారు నా వల్ల ఏదన్నా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తున్నారు అందరి ప్రేమ కపటంతో నిండి ఉంది అసలు ఈ ఈ మనుషుల్లో అసలు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అసలు నాకైతే అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య అంటారు అప్పుడు నేను మొహమాటం లేకుండా చెబుతా ఖచ్చితంగా సావాల్సింది నువ్వు అని చెబుతా మరి ఎందుకు ఇంకెవ్వరూ నిన్ను ప్రేమించట్లే ఎందుకు ఇంక నువ్వు బతకడం సావు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినోడు నీకు కనపడలా మిగిలిన చెత్త కోసం సావాలనుకుంటున్నావు సావటమే కరెక్ట్ సావు ఎందుకు నీలాంటి వేస్ట్ ఫెలోస్ అదేందన్నయ్య మరి ఎన్నిసార్లు పాట పాట పాడలే నేను స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కల్లు నీకు గాయము ఏ నీ గాయాలన్నీ గలుగా మార్చులు నీకు ఏ సయ్యా సాయం ఇచ్చి గాయినిచ్చి కౌబిట దాచులు మెస్సయ్య నీలో చూపిన దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా ప్రేమను ఏసయ్య ప్రేమను ఆ ప్రేమ ప్రాణమా ప్రాణమా ఇంతకొచ్చు రాండిండి స్నేహము గురుమ యేసయ్య స్నేహము దేవునికి మహిమ దేవునికి మహిమ మీకు కావొచ్చిది నాకు అన్ని ఏ చేసారు ఇంకొకాయని ఇదయ్యడalle మోసపోయారు అన్నయ్యా అనయా అనయా ఇంక నేను ఎందుకు బతకాలన్నయ్యా సచిపోమ్మా సచిపో మోసపోయా బుద్ధి తెచ్చుకో ఎవరైనా భార్య పోతే ఇంకో పెళ్ళి చేసుకుంటాడు నువ్వు బతికుండగానే చేసుకున్నాడు అంత నమ్మకమైన వాడు అంత ఇంత నమ్మకమైన జీవిత బాగా స్వామమ్మ కోసం నిజంగా నువ్వు సావాల్సిందే సాగు ఇంత నమ్మకస్తుడు కదా మరి స్త్రీ విషయంలో పురుషుడి ఏడిపోయినా పురుషుడి విషయంలో స్త్రీ ఏడిపోయినా ఇదే వర్తిస్తుంది ఎందుకు దానికోసం సాగులు బతుకులు స్థిరము లేదు మనిషి ప్రేమ అదంతా ఆవిర్లా మాయమైపోతుంది నువ్వు పనికి వచ్చినంత వరకు రన్నింగ్లో ఉంటాడు ఏదో భూమి మీద ఉన్నావు బంధాలు అనుబంధాలు జోడించాడు నీ బాధ్యత నువ్వు నెరవేర్చు నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు అవతలవాడి దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ దక్కకపోయినా నిన్ను సమృద్ధిగా ప్రేమించి ప్రాణంగా గుండెల్లో పెట్టుకునే ఏసై ఉన్నాడు నీకు పిచ్చిదానా పిచ్చి తమ్ముడా ఎందుకు సావాలి ఆమె కోసం ఆయన కోసం దచ్చేది ఏదో ఏసై కోసం బతుకు అప్పుడు చివరికి అంతేనంటావు అన్నయ్య ఆహా ఇంకా ఉంది ఇంకేముంది ఉంది అంతే ఎంతమందితో మాట్లాడున్నాను నేనండి వేల మందితో మాట్లాడున్నాను నేను రకరకాల సైకాలజీలు డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఓరు నాయన అవన్నీ మీ దగ్గర తీసుకొచ్చి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతారు ఏదో అభిషేకం ఉంది కాబట్టి అట్ట బతుకున్నా కానీ దేవుని రూపంలో ఆ అభిషేకం లేకుండా ఆ సమస్యలు డీల్ చేయాలంటే పిచ్చు ఆసుపత్రిలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే జాయిన్ అయి ఉండేవాళ్ళు అనుమానం లేదు గోడను జాన్లు వేస్తూ ఉండేవాళ్ళు గోడకి ఏం చేస్తున్నావు బ్రదరు అంటే అనుకుంటూ ఉండేవాడు దేవునికి మహిమ కలుగును గాక ఫ్రీలరా నిజం నేను చెప్పేది ఏదో దేవుడిచ్చింది అభిషేకం తట్టుకున్న చాలా మందిని చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరు మన నిజంగా ప్రేమించింది ఎవరు ఒకప్పుడు ఏసై తెలియదు అప్పుడు ఇక మనుషుల ప్రేమే స్థిరం అనుకున్న ఇప్పుడు ఏసై తెలుసు తెలుసు వాళ్ళ అదేందో మిస్ అయిందని ఎడుగుతావే సత్తాను బతుకుతానంటాం ఏదో దక్కలేదని ఎడుగుతావే దానికోసం ఇక అందుకని నేను చేశాడు ఒక మనిషిని నమ్మాను మోసపోయాను ఇక మనుషుల్ని నమ్మకూడదు దేవుడిని నమ్మాలి దేవుని కోసం బతకాలి నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను దేవుని కోసం బతుకుతాను నువ్వు మోసపోతివా నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది చావుల్ని వెతకటం కాదు నువ్వు వంచనకు గురయ్యావా నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావుని గుర్చి కాదు దేవుని కోసం బతకాల కాదా కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన దేన్ని కోరుకున్న చివరికి మాట్లాడే మాట ఏంటంటే వ్యర్థము నా లైఫ్ వేస్ట్ అయిపోయింది నా జీవితం వ్యర్థమైపోయింది చాలా వేరే వ్యర్థమైన సంగతుల కోసం నా టైం అంతా పాడు చేసుకున్నాను అంటావు తప్పదు అట్లా కాకుండా ఎప్పటి నుంచే దేవునికి నువ్వు సమయం కేటాయించి దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే దేవుని నీ గుండెల నిండా నింపుకొని దేవుడే నీ ప్రపంచంగా జీవించడాన్ని ఎప్పటి నుంచో నువ్వు మొదలు పెడితే ఒకవేళ నీ అవసాన దశలో నీ ఊపిరిపోయేనాడు తృప్తిగా ప్రాణం వదులుతావు హ్యాపీగా వెళ్ళిపోతావు నా లైఫ్ అర్ధవంతంగా ముగిసింది నా నా జీవితం నా ప్రభు కొరకు ఖర్చు అయిపోయింది అది తృప్తి అయ్యో నేను అది పొందలేదు ఇది పొందలేదు నేను అది అది అందుకోలేదు ఇది అందుకోలేదు చింత కూడా ఉండదు ఆయనకి ఇష్టమైతే నువ్వు పొందదగిన సంతోషాలన్నీ కూడా నీకు అందేటట్టు చేస్తాడు ఆయన ఒక్కడుంటే చాలు నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు ఆయన అంతేగానే సేవకులు ఇంతే చెబుతారు మనం లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనుభవించాలి వాగులో పడాలి అంటే పనికి మల్ల మాటలు మాట్లాడుకోకూడదు సేవకులు ఇంతే చెబుతారు కదా సేవకులుగా చెబుత దేవుడు చెబుతున్నాడు నన్ను కోరుకుంటే ధన్యుడివి ధన్యురాలివి కానీ సులమను అది పక్కన పెట్టేశాడు చివరికి ఏమన్నాడు అన్నాడు దేవుడు మళ్ళీ మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ఇక దేవుని వైపు తిరిగి కొన్ని సామెతలు పరమగీతము ఈ అనుభవాల్లోంచి ప్రసంగి ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా ఈ స్టార్టింగ్ మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మూడు అన్ని వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏం చెబుతాడు తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే ఉత్తమం అంటాడు చూద్దాం చూడండి ఆఖరి మాట ఆయనే చెబుతాడు పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడు నాయన దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు మరణకు తెచ్చుకో అన్నాడు ఏం మాట అండి ఆ దినమున్న బలిష్ఠులు వంగుదురు బలిష్ఠులు ఎవరు కాళ్ళు వంగిపోతాయి ఏమండి ఆ దినమున ఇంటికి కావలేవారు వణుకుదురు బలిష్ఠులు వంగుతురు కావలేవారు చేతులు బలిష్ఠులు కాళ్ళు విసరవారు వారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకుందరు అంటే పళ్ళు ఏ పదార్థమైనా సరే నోట్లు వేసి అటు ఇటు తిప్పి రెండు ఇసురులు విసిరి నవి మింగేస్తాం వాళ్ళు ఎవరు ఏ పదార్థం వేసినా మొత్తం పిండి పిండి చేసేది పళ్ళు విసరవారు కొద్దిమంది ఇటు చేత పని చాలించుకుందరు అంటే ఏంది ఇప్పుడు పళ్ళుడిపోయిన పెద్దవాళ్ళకి నువ్వు మాంసం మొక్క పెడతానన్ను చప్పరిచ్చడం తప్ప నవలది కాదు ఇక చారు అక్కడి నుంచి అది వర్ణించుకుంటే అదే వచ్చేది వెసరువారు కొద్దిమందే కూడా చేత పని చాలించుకుందరు కిటికీలలో కూడా చూచువారు కానలేక ఎందుకంటే కళ్ళు తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవనంటే చెవులు వినపడవు వీధి తలుపులు ముయబడిందంటే నోరు లోకాభిరామాయణం అంతా మాట్లాడేది వాగేది నోరు వీధి తలుపులు తెరిసినట్టే నోరు తెరిస్తే నీకు తెలుసా ఇట్లా జరిగిందంటగా నీకు తెలుసా అట్ట జరిగింది అంటగా వీధికి తలుపులు తెరిచినట్టే నోరు తెరిస్తే వీధి తలుపులు ముయ్యబడును సరిగా అయిపోయింది బయటికి వెళ్ళలేరు అంతా లోపలే కూర్చోవాలి నోటితో మాట్లాడదామంటే లోకంలో మ్యాటర్ అయింది తెలియదు పెట్ట యొక్క కూతకొకడు లేచును నిద్రపట్టదు పట్టదు ఉలిక్కి పడి లెగుస్తూ ఉంటారు సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉందరు అంటే పాటలు పాడే గొంతు మోగబోయ్ది ఎత్తు చోట్లకు భయపడుతురు కాళ్ళు లెగిస్తే ఎగిరి గంతేసి దాటి వెళ్ళిపోతారు కాళ్ళు లేకపోతే భయపడికేం చేస్తారు మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడును సడన్గా లేచి ఏందో ఎక్కడికో పోతున్నావు నాకేందేమో కనపడుతుంది పోయిన వాళ్ళు కనపడుతున్నారు ఉనికి లెగుస్తారు ఏంది 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 ఏమి ఏమైంది ఏం లేదు బాదం వృక్షం పువ్వులు పుయ్యను మిడత బరువుగా ఉండను కొద్ది బరువు కూడా ఎత్తలేరు బాదం వృక్షం పువ్వులు పుయ్యనంటే తల తెలుపైపోతుంది ఈ మ్యాటర్ అంతా చెబుతూ కిందికి ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు అంటాడు ఒకనాటికి ఎంత యంగ్స్టర్ అయినా ఈ అనుభవాల్లోకి వెళ్ళాలి నానా వెళ్ళాలి నానా ముందున్న ముసలాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు అవ్వాసిన అయినా ఆళ్ళ కాళ్ళు బెండ్ అయినాయని నువ్వు నవ్వాసిన అయినా నెక్స్ట్ నీ కాళ్ళు బెండ్ అవుతాయి కింద పండిన ఆకు రాలితే పైన ఉన్న ఆకు పక్కపక్క నవ్విందట రాలిపడింది ఏమంది ఇప్పుడు నా టైం వచ్చి నేను రాలి పడ్డాను ఇప్పుడు నువ్వు అయితే పచ్చకున్నావు నీ సరిగ్గా అయిపోయింది నువ్వు కూడా రాలావు లేగా ఇది జీవితం ఇది సత్యం ఇది వాస్తవం కాబట్టి ఎలా రా చివరికి జ్ఞానం తెచ్చుకున్న సులోమని ఏమన్నాడంటే బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఎవనుడా నీ ఎవన సంతోషపడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు నిన్నెవడాపడు నీకెవరు అడ్డు చెప్పరు నీ ఇష్టం అయితే ఒక్కటి ఎట్లా ఊరేగావో దీని బట్టి ఒకరోజు నిన్ను దేవుడు తీర్పులో కదేస్తాడు అన్నాడు పదకొండు ముగింపులో అంటే ఏం చెప్పుకోతున్నాడు జడ్జిమెంట్ ఉంది జాగ్రత్త అన్నాడు ఎప్పుడో సరుకు దేవుడా అమ్మా యసయా స్వత్రం అని సరుకు అయిపోయినా కాదు బాల్య జన్మల నుండే అనటం నేర్చుకో ధ్యానించడం నేర్చుకో జ్ఞాపకం చేసుకోవటం నేర్చుకో స్మరణకు తెచ్చుకో అన్నాడు ఈ రెండింటితో పాటు చివరిలో ఏమన్నాడో చూడు ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి చూసారా వచనం చెప్పలేదు విజయన్న వచనం చూడండి గూఢమైన ప్రతి అంశమును కూర్చి ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి గోడమైన ప్రతి అంశమును కూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అన్నాడు బలే ముగింపు దీని అంతటిని బట్టి అర్థమైంది చివరికి దేవుడు అన్న పదం ఎత్తిన తర్వాత బ్రతుకు సార్థకత దొరికింది సులోమూనకి మూడు సంగతులు గుర్తుపెట్టుకున్నాడు ఇంత పొందిన ఈ జీవితం ఈ దేహస్థితి ఏమిటో గ్రహించాడు ప్రతి దాని గురించి దేవుడు లెక్కడుగుతాడు అన్న పాయింట్ ఎత్తాడు యవన వయసును బట్టి యవన పొంగులను బట్టి చెంగు చెంగున గంతులు వేస్తున్న మనిషి నువ్వు లెక్క చెప్పాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు ప్రతి దాన్ని గుర్చి నిన్ను లెక్క అడుగుతాడు విమర్శ దినం ఒకటి ఉంది జాగ్రత్త అన్నాడు ఎప్పుడో సరుకు అయిపోయినా కాదురా దేవుడు అంటే అన్నీ బాగున్నప్పుడే వాన వెలిసిన తరువాత మరలా రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే నీ చిన్నతనము నుండే బాల్య దినముల నుండే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండయ్యా దేవునికి భయపడయ్యా దేవునికి లోబడయ్యా దేవునికి అనుసంధానమై బ్రతుకయ్యా అనుసంధానమై బ్రతుకయ్యా మానవ కోటి మొత్తానికి ఇదే విదే దేవుడున్నాడయ్యా దేవుడున్నాడమ్మా ఆయన దగ్గరికి మళ్ళా వెళ్ళి హాజరవ్వాలి అని ఆ పాయింట్తో ముగించాడు సొలోమోన్ కాబట్టి ఇప్పుడు విన్నదానిలో మీకేం అర్థమైంది సులమును దేన్ని మేజర్గా తీసుకున్నాడు దేన్ని మైనర్గా తీసుకున్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని ఆ భోగాలని మేజర్గా తీసుకున్నాడు దేవుణ్ణి చిన్న విషయంగా తీసుకున్నాడు చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి టోటల్గా తన టైం లైఫ్ మొత్తం వ్యర్థమైపోయినట్టు గుర్తించాడు అయితే తెలివిగల్లోడు ఆ ఫైనల్లోనైనా సరే పశ్చాత్తాపడి ఏబులాగా రూపాంతరం చెంది చివరికి దేవుని వైపు మళ్ళుకొని ఆ చివరి చివరి ఆ క్లైమాక్స్లో అట్లా పలికిన ఆ దేవుని మూలంగా పలికిన కొన్ని కీర్తనలు కొన్ని సామెతలు కొన్ని రెండు పుస్తకాలు బైబిల్లోకి ఎక్కాయి అదే మొట్టమొదటి నుంచి దావీదు లాగా లైన్లో ఉన్నట్టయితే బైబిల్లో ఇంకెన్నోచాయో సులభమోనాయి కానీ ఏం చేద్దాం ఈ కీర్తనలు రాయటం ఆపేసి వాళ్ళతో కీర్తనలు పాడాడు అప్పుడు బుర్ర ఇంకొక కీర్తన పాడింది అది విషయం దేవుడితో జోట్లు పాడాల్సింది పోగొట్టి లేడీస్తో జోట్లు పాడాడు అయిపోయాడు చివరికి భక్తులైన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవుడు వాళ్ళు ఏదైనా నేను పొందాలనుకుంటే అది నా దేవుడే ఇస్తాడు నా దేవుడు ఇచ్చేంత వరకు దేవునికి స్తోత్రం నేను నిరీక్షిస్తాను నేను పదార్థం తినాలనుకున్నా నా తండ్రి చిత్తం అయితే ఆయనే పెడతాడు నాకు నేను తింటా ఆయన ఇచ్చినప్పుడే తింటా నేను మంచి బట్ట కట్టాలి ఆయన ఇచ్చినప్పుడే కడతా అప్పుడు దాకా చినిగిందో నడుస్తాది నడుస్తు నా దేవుడు ఉన్నాడు దేవునితో పాడుకున్నారు భక్తులు

అసలు చెప్పాలనుకున్నది అది జస్ట్ అట్ట టచ్ చేసి ముగిస్తా ఇప్పుడు ఇక్కడ గాలికై ప్రయాసపడినట్టుంది అన్నాడు కదా ఇప్పటిదాకా చెప్పి నేను మర్చిపోకండి మర్చిపోతారా మర్చిపోకండి ఎవరితో డ్యూట్ పాడాలి సొలం ఎవరితో పాడాడు ఎవరితో పాడాడు రాజకుమార్తెలతో పాడాడు మరి ఏడు వందల మంది రాజకుమార్తెలు అంటే ఏడు వందల జ్యోట్లు బాడు ఉంటాడు అందుకే కీర్తనల్లో పెద్ద కీర్తన లేవు సులమున కీర్తనలు కొన్ని ఉన్నాయి దావీదైతే అచ్చంగా దేవుడితో డ్యూట్లు వాడాడు పిచ్చి దావిదికి వాళ్ళ నాన్నకి దేవుడు లోకం ఎన్ని కీర్తనలో నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ పారద్రోలువాడు నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ పాపములన్నిటిని ఆరదోలువాడు పరమ వైద్యుడు ప్రభుయేసుడు పరమ వైద్యుడు ప్రభుయేసుడు పరిశుద్ధ సన్ను తుమా పరిశుద్ధ నామమును తుమా పాటల్లో చాలా వరకు దావిదు కీర్తనలో లింక్ అయి ఉంటాయి పచిక గల చోట్ల చోట్ల ఇరవై మూడో కీర్తన కొండ పరిశుద్ధ కొండ అరవయో కీర్తన అరవై అరవై ఒకటో కీర్తనలో చాలా కీర్తనలు సులభ సులభ నాన్న దేవుడు పిచ్చివాడు యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి పాడేదా తెల్లారి అన్ని రాశాడు మరి ఆయన అన్ని రాశాడు మరి ఆయన ఆయనకి ఏడు పోస్తే పాటే భయం వేస్తే పాటే సంతోషం వస్తే పాటే ప్రశ్న వస్తే పాటే అనుమానం వస్తే పాటే ఆవేశం వచ్చిన పాటే దేవా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటాం నా శరీర మాంసమును తినివేయుటక ఈ శత్రువులు నన్ను తరుముతున్నారు అయ్యో ప్రవచనం వస్తే పాటే సొలో సౌలు యోనార్థాన్ని చనిపోతే ఏడ్చి ఏడ్చి వాళ్ళ జీవితం మీద ధనుర్గీతం ఒకటి రాసి ఇస్రాయేలీకి ఇచ్చాడు వాళ్ళని మర్చిపోకూడదు మీరు శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడారు రాజైన సౌలు ఆయన కుమారుడైన సొలోమోను మళ్ళీ దావిదును చంపాలనుకున్నాడు ఆ సౌలు అట్లాంటి వాడు గొప్పోడని సవుల మీద ఒక పాట రాసి ఇస్రాయేల్కు జ్ఞాపకంగా ఇచ్చాడు ఎప్పటికీ పాడుకున్న వాళ్ళు మర్చిపోవద్దని దేవుని మీద కృతజ్ఞత పుట్టిందంటే పాట పుట్టింది కంతే దేవా ఇంతగా నన్ను హెచ్చి ఈ స్థితిలో నన్ను చుటకు ఇంతగా నన్ను హెచ్చిను మహిమ అలే లుయా ఇది కూడా దావిదు పలికిన మాటలే కాబట్టి ఇవన్నీ కలిపి దేవుణ్ణి అంతగా ప్రేమించినోడు ఆ దేవుణ్ణి పొందుకున్నాడు దేవునితో పాటు ఈ లోకాన్ని పొందాడు సంతానాన్ని పొందాడు సమృద్ధిని పొందాడు సాక్ష్యాన్ని పొందాడు ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడంటే ఆ దేవుడే మనిషిగా భూమి మీద పుట్టి ఆ దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు దావీదు కుమారుడా నన్ను తువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలోయరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి అవి దు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే ఆడ తను విడిచిపోకయ్యా కవిదు కుమారుడా నన్ను దాటి పోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నీకు తప్ప నాలో ఎవరికి దేవునికి మహిమ నా దేవుని కోరికే పరిశుద్ధాత్మ కోరికే నా కోరికే కూడా ఒక్కటే మిమ్మల్ని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళనుగా చేయటానికి మిమ్మల్ని దేవుని పిచ్చోళ్ళుగా దేవుని భక్తిపరులుగా చేయటానికి నా ఆశ దేవుని కూర్చున్న జ్ఞానం మీకు చెప్పి జ్ఞానవంతులుగా చేయొచ్చు జ్ఞానంతో పాటు భక్తులుగా భక్తులుగా చూడాలని నా ఆశ దేవుడే పిచ్చి దేవుడే ప్రపంచం దేవుడే లోకం ఎన్ని పాటలు రాశాడండి బైబిల్లో దాదాపు నూట యాభై ఉంటే అందులో మూడు భాగాలు దావిదు కీర్తనలే బైబిల్లో ఉన్న పుస్తకాల్లో అతిపెద్ద పుస్తకం కీర్తనలే నూట యాభై కీర్తనలు బైబిల్లో కాస్త సెంటర్గా కనపడే పుస్తకం కూడా ఇదే కీర్తనలే కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను ఎటు నిలపాలి దృష్టి కొడుకు ఏం చెప్పాడు నేను నీకు రాజ్యం ఇస్తున్నా కానీ నాకు మా అయ్యా మరి మరెవరు ఇచ్చారు నాకు ఏ సై ఇచ్చాడు నా దేవుడు ఇచ్చాడు నీకు తక్కువ చేయడు గుర్తుపెట్టుకో నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని దేవుని లోకంలో బ్రతికే వ్యక్తి అయితే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుడు నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అంటాడు కొట్టి మాటలా లేఖనమా దేవుణ్ణి ప్రేమించే వాడిని అశ్రద్ధ చేస్తాడా అసలు ఏం పట్టించుకోకుండా తిరుగుతుంటేనే ఎంత వెంటబడుతున్నాడు ఆయన కాస్త మనసు పెట్టి ఆయన కాస్త ప్రేమించి కొద్దిగా ఆయన ప్రపంచంలో కడుగు పెడితే ఇంక అస్సలు వదిలి మనల్ని కాబట్టి మనసు పెట్టండి చెప్పాలనుకున్న మాట ఒక్కడ చెప్పి ముగిస్తాను అన్నా కదా అదేందంటే మన దృష్టిని ఆయన వైపు నుంచి మళ్ళించడానికి మనకు ఒకడు దాపురించాడు ఒకడు సైతాన్ ఆయన వైపు నుంచి మన మైండ్ని మన ఆలోచనలను మళ్ళించి పనికి మాలిన వాటి వైపు అనవసరమైన వాటి వైపు వ్యర్థమైన వాటి వైపు మనల్ని దిప్పి వాటిని చూపించడానికి ఒక ఆత్మ నిరంతరం పోరాడుతూ ఉంటుంది మనతో ఆత్మ దురాత్మ కంటికి గనపడదు కానీ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది మన మైండ్ని దేవుని వైపు నుంచి డైవర్ట్ చేయడానికి దాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరచే దురాత్మను పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నీయవా పరలోకమేనా నా పత్రయం మీకు తెలుసు కదా ఇంక ఉంది అది సంగతి లోక సంబంధమైన వాటి వైపుకు భ్రమ పుట్టినట్లు మనల్ని ఉద్రేకపరిచి అటు లాగటానికి ఒక ఆత్మ చెమ్ము దాడి చేసింది మనం దేవుని వైపు దృష్టి నిలిపి దేవుని ప్రేమించి ఆయన అదుపాగ్నల్లో ఆయన ఆలోచనల్లో మనం ప్రయాణం చేసినంత వరకు నీళ్ల మీద పేతురు నడిచినట్టుంటుంది మన నడక నీళ్ల మీద పేతురు నడిచిన అంటే ప్రకృతికి విరుద్ధమైన నడక అంత అద్భుతంగా ఉంటుంది కానీ పక్క చూపులు చూసామా పక్క చూపులు చూసామా అంతే సంగతులు ఏసు వైపు చూశాడు నీళ్ళ మీద నడిచాడు పక్కకి చూశాడు ఏం చూశాడు ఒక్కసారి మీరు చూడండి సులో ఏం చెప్పాడు అది చూశాడు ఏమన్నా సులో ఏం చెప్పాడు అంతా వ్యర్థం ఒకడు గాలికై అంటే గాలిలో ఏమి లేదు గాలిని మూట కట్టలేము గాలిని బ్యాంకులో వేసుకోలేము గాలిని ధనాగారంలో దాచిపెట్టలేము ఒకవేళ గాలిని బయటికి తీసినా ఎవరికి ఏమో ఉపయోగం అంటే గాలి వంటిదే మత వార్త పద్నాలుగు ముప్పై ఇరవై తొమ్మిది అండి మరి పేతులు ఏం చూశాడు చూడండి మత్యస్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువు ఆయన రమ్మనగానే సువార్త అధ్యాయము చూడండి ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి ఏసునకు వెలుటకు నీళ్ల మీద నడిచాను నడిచను గాని గాలిని చూచి భయపడి ఏం చెప్పాడు గాలి ఒట్టిదే అని చెప్పాడు మరి పేతురు ఎడు చూశాడు నాకు అర్థం కాదు మీ జీవితంలో ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దాదాపు వాళ్ళకి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై వచ్చినోళ్ళు కూడా ఉన్నారేనా ఒక్కసారి నా గాలిని చూశారా చూశారా నేనైతే చూడాల మీకేమన్నా కనపడిందా మీకు కనపడాల నాకు కనపడాల మరి పేతురికి ఎట్ట కనపడిందబ్బా అక్కడేమో రాసింది గాలిని చూచి భయపడి భయపడి గాలి కోసం ప్రయాసపడితే ఏం మిగలదని సులభం తేల్చాడు గాలి ఒట్టిదే అని తేల్చాడు ఆయన నేనేమో గాలిని చూసి భయపడ్డాడంట ఇప్పుడు ఏం చూడ అంతకుముందు చూస్తుంది ఎటు ఏసు వైపు చూస్తున్నాడు బుయ్యమని గాలి వచ్చింది చూశాడు ఏం లేదు కానీ పక్క చూపు చూశాడు ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడు మునిగిపోవటం మొదలైంది నా పాయింట్ ఏంటంటే దేవుని వైపు నుంచి మన దృష్టిని మళ్లించడానికి అసలు ఏమీ దాన్ని కూడా వాడు భూతద్దంలో చూపించి మనల్ని దెబ్బ కొడతాడు ఈ ఒక్క పాయింట్ మీద ఈజీగా ఇంకో రెండు గంటలు మాట్లాడుకోవచ్చు మనం ముందు చెప్పిన అంశమంతా పునాదే నేను వేసింది ఇప్పటిదాకా తెలుసా మీకు ఇప్పటిదాకా ఇంతవరకు చెప్పింది పునాది అనుకోండి ఇక్కడి నుంచి అసలు అంశం స్టార్ట్ అయ్యింది స్తోత్రం నాకు తెలిసి ఎప్పటికీ మీరు బలై ఉన్నారు హింస పెట్టను నాకు కూడా కొంచెం కనికరం ఉంది రేపు ఎటు కూడా ఆన్లైట్ కాబట్టి తండ్రి సెలవు అయితే రేపు చెబుతా రేపు ఆన్ ఆన్లైట్ కాబట్టి రేపు చెబుతా ఇప్పుడు మాత్రం ముగిస్తా సులమోనేమో వ్యర్థం అంటాడు పేతుడేమో గాలిని చూసి భయపడ్డాడు అంటాడు గాలిని చూసి భయపడటం ఏంటి అసలు చూడాల్సింది ఎటువైపు ఎవరి వైపు చూస్తే నీళ్లు కాళ్ళ కింద లోబడ్డాయి మరి ఇప్పుడు గాలికెళ్ళి చూశాడు ఏం చేసినాయి యేసు వైపు చూచినప్పుడు పేతురును ముంచ చూసిన నీళ్లు పేతురిని ముంచలేకపోయాయి తన నెత్తిమీదికి పొర్లి వచ్చే నీళ్ళని తన కాళ్ళ కింద అణిచి పేతురు ఏసు వైపు చూసినంతసేపు మళ్ళీ చెబుతా ఇప్పుడు నీళ్లలో మునగటం అంటే అర్థమైందండి ఫస్ట్ నీళ్లలో మునిగేటప్పుడు ఫస్ట్ ఏం మునుగుతాయి కాళ్ళు ఫస్ట్ నీళ్ళు ఎక్కడుంటాయి మనం నీళ్ళలో పడ్డప్పుడు కాళ్ళ కింద ఉంటాయి పార్టీ లోపలికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కడికి వస్తాయి నెత్తి మీదకి వస్తాయి అంటే పేతురుని ముంచదూచిన నీళ్లు ఏసు వైపు పేతురు చూచినప్పుడు పేతురు కాలి కిందనే ఆగిపోయాయి పేతురిని లోపలికి లాగలేకపోయాయి ముంచలేకపోయాయి నెత్తి మీదికి ఎక్కలేకపోయాయి ఎప్పుడు ఏసు వైపు చూసినంతసేపు ఎప్పుడైతే పక్కకు చూశాడో అప్పటిదాకా లోబడినటువంటి నీళ్లు దన్మని ముంచట మొదలుపెట్టాయి గుర్తుపెట్టుకో నిన్ను వేధించే సమస్యలైనా ప్రతికూలతలైనా భయాలైనా రోగాలైనా ఇబ్బందులైనా సమస్యలైనా ప్రభువైపు నీ దృష్టి నిలిపినంత వరకు భయంకరంగా ఉంటాయి అగాధ జలాల్లాగా భయంకరంగా ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి నీ సమీపంలోనే ఉంటాయి కానీ నీ కాళ్ళ కింద ఉంటాయి అవి ఎంత జలాలైనా సరే నిన్నే కాదు నీ టోటల్ ఫ్యామిలీని ముంచగలిగే ఎంత జలాలైనా సరే నీ దృష్టి ఏసువైపు నిలపగలిగితే నిన్ను మంచు చూసే పరిస్థితులు వ్యక్తులు శ్రమలు బలహీనతలు రోగాలు అన్నీ కూడా నీ కాలి కింద ఉంటాయి ఆ ఒక్కడి వైపు నుంచి నీ దృష్టిగా నువ్వు పక్కకు తిప్పావా అవుట్ ఇక నెత్తిమీదకి ఎక్కుతాయి ఇక నిన్ను తొక్కటానికి అణగొట్టడానికి పాడు చేయడానికి భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తాయి అందుకే పౌలు మహనీయుడు హెబ్రి సంఘానికి రాస్తూ పన్నెండులో అన్నాడు పన్నెండు ఒకటి విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించు వాడు నైన్ వైపు చూచుచు మీ ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి అన్నాడు ఎటు నిలపాలి దృష్టి మరి రేపు చెబుదాం అనుకున్నా మరి ఇప్పుడే చెప్పేశా పరిస్థితుల వైపు చూపిస్తాడు వాడు వ్యక్తుల వైపు చూపిస్తాడు రిపోర్ట్స్ వైపు చూపిస్తాడు నువ్వు ఎదురు నువ్వు నువ్వు ఫేస్ చేయబోతున్నటువంటి సమస్యల వైపు నీ దృష్టి మళ్ళేటట్టు చూపిస్తాడు అవి నీ కాదు అవి ఆయన నా మీద మోపు అన్నాడు మోపటం నీ పని నా మీద మోపు నా వైపు చూడు ఏసై అన్నాడా లేదా భూదిగంత నివాసులారా పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా ఏ వైపు చూసి అది కదా వాక్యం నా వైపు చూసి రక్షణ పొందండి రక్షణ అంటే ఓన్లీ ఆత్మరక్షణే కాదు సమస్త విషయములకు ఆయన వైపు మనం చూడవచ్చు సంపద ృపా నిపదలని సకలము చేయలని పేనా కన్నులేతి చూచేద సకలము సకలము పడినే కొండల వైపు నా కన్నులే కొండల వైపు నా కన్నులే తీ కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను దేవునికి మహిమ వ్యాధి కణాలైనా సరే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఇవి విస్తరించవు నిన్ను అంతమొందించలేవు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నుండి శక్తి విశ్వాసము ద్వారా నిలోనికి ప్రవేశిస్తుంది మందు పనిచేసేది ఎంతో కానీ విశ్వాసమును బట్టి దైవ శక్తి నిలోనికి ప్రవేశిస్తే దాని ద్వారా నిన్ను శోధించే వ్యాధి కణములు నాశనం అవుతాయి మరి పన్నెండు సంవత్సరాలు క్యాన్సర్ ఆమెకి ఆయన ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుంది ఇంకా మందులు మాకులు వైద్యులు పసర్లు తంత్రాలు తాయెత్తులు అన్నీ అయిపోయినాయి డబ్బులు కూడా అయిపోయినాయి ఓపి కూడా అయిపోయింది బ్లడ్ పొయ్యి పోయి 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 పాలిపోయి అడుగు తీసి అడుగు వేయలేక ఏమంటే రక్తం పోతే ఆయాసం వస్తుందండి అడుగు వేయలేరు రెండు అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది ఎంతమందికి తెలుసు బ్లడ్ పర్సంటేజ్ తక్కువైతే ఆయాసాలు వస్తాయి మరి పన్నెండేళ్ళు రక్తం పోయి ఎంత బాధపడి ఉంటుంది అన్ని సంవత్సరాలు ఎంత యాతన పడి ఉంటుంది కానీ ఆ రోజు ఏసును గురించి విన్నది అంతకుముందే అందరూ అయిపోయినారు ఇక ఏసు ఒక్కడే ఆయన వస్తే ఆయన చెంగు ముడితే బతికిపోతానని ఏసు వైపు చూస్తావుచుంది ఆమె కోసమే అన్నట్టు వెతకండి నీకు దొరుకుతుంది అన్నాడు తట్టండి తన హృదయంతో తడుతుంది ఏసయ్యా హృదయ గది తలుపునే ఏసయ్య నీకోసమే చూస్తున్నానయ్యా వినబడింది ఆ దీనుదాలీశ్వరం వెళ్ళాడు ఆమె ఉన్న ఏరియాకి వెళ్ళాడు ఏమీ పట్టుద వెళ్ళిపోతున్నాడు అలా నడుచుకుంటా చకచక తెలుసు అక్కడ పేషెంట్ ఉందని తెలుసు తెలీదు ఏసై తెలీదు ఏనబోడ ఆమె కదలాల బ్లడ్ అంతా పొయ్యి 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 ఇతరులకు చెప్పుకోలేక దుర్గంధభరితంగా దారుణంగా ఉంది పరిస్థితి తెగించింది శక్తి అంత కూడగట్టుకుంది ఆయన తప్పితే ఇక నాకు దిక్కులేదనుకుంది మొండి పట్టు పట్టింది లేచి చెక్క చెక్క నడుచుకుంటూ వెళ్ళి లాగు వెళ్ళి వస్త్రభంగ ముట్టింది అంతే విశ్వాసంతో యేసు వైపు చూసింది ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను తాకింది క్యాన్సర్ అయితేనే ఆయనకి మల్లబడేదా అంటే అన్ని జబ్బులు వేరు కానీ క్యాన్సర్ ఎక్కువ పవర్ఫుల్ బ్రెదరు అందుకని అది కొంచెం ఆహా నాకు చెప్పు నేను ఏంటది నాకు గొప్పదే కావచ్చు ఏసవి గొప్పది కాదు విశ్వాసమును బట్టి ఆయన ప్రభావం ఆమె పొందుకుంది ఆ ప్రభావం ఏం చేసిందంటే పన్నెండు సంవత్సరాలు ఆ క్యాన్సర్ జబ్బుతో ఆమె క్యాన్సర్ అని నేను ఎందుకంటున్నానంటే మీరు ఇప్పుడు వైద్యుల్ని కనుక్కోండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ సమస్యతో ఒక స్త్రీ బాధపడితే నాలుగో సంవత్సరంలో రిపోర్ట్ ఏం మీరు కనుక్కోండి పక్క క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది అన్ని ముందే చెప్పేస్తున్నా క్యాన్సర్ అని బైబిల్లోనేమో రక్తస్రావము గల స్త్రీ అని ఉంది నాలుగైదేళ్ళు ఒక స్త్రీ స్రావము చేత బాధపడితే ఐదో సంవత్సరం ఆమెకి ఏం రిపోర్ట్ వచ్చిందో చూడండి రెండేళ్ళు బాధపడితే మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఏం వచ్చిందో చూడండి పక్క క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ కణజాలం మనకి గొప్పగాని ఏసైకి కాదు ప్రభావం ఆయనలో ఉంది ఆయన వైపు చూచింది ఆయన వస్తాము ముట్టింది కథ మంచి పన్నెండు సంవత్సరాలుగా శోధించబడుతున్న రోగం ఆన్ ది స్పాట్ బ్రేక్ విశ్వాసమును బట్టి ఆ ప్రభావం అప్పటిదాకా ఆమెని దిగజార్చి బలహీనపరిచి కుంచుకుపోయేటట్టు చేసిన ఆ క్యాన్సర్ కణజాలం అంతా ఒక్క దెబ్బలో ఓడిపోయింది చూడండి ఆమె పాదాల కిందికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఒక జబ్బు విషయమే కాదు ఏ సమస్యను కూర్చైనా నిరీక్షించాలి విశ్వాసం ఉంచాలి ఎదురు చూడాలి ఆయన దర్శిస్తాడు ఒక్కసారి ఒక్క స్పర్శ జాలు ఒక్క మాట జాలు ఒక్క చూపు జాలు సంవత్సరాల నుండి వేధించబడుతున్న దరిద్రం ఒక్క దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది ఒక్క చూపు జాలు ఒక్క చూపు జాలు ఒక్క వాక్కు చాలు ఒక్క స్పర్శ జాలు ఆయన సామీప్యానికి వచ్చిన దాకా నిరీక్షించింది ఎదురు చూసింది కార్యం జరిగిన దాకా అల్ప విశ్వాసలాగా ఏది జరగలేదు ఏంది 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 అని దిగజారిపోలా వస్తాడు నన్ను దర్శిస్తాడు నా కోసం వస్తాడు నన్ను దర్శిస్తాడు నేను ఆయన్ని ముడుతాను ఆయన నన్ను విడిపిస్తాడు మనుషుల్ని నమ్మినోడు మనుషుల కోసం ఎదురు చూసినోడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మినోడు దేవుని కోసం నిరీక్షించినోడు ఎప్పుడు మోసపోడండి ఎందుకంటే ఆయన మోసం చేసే దేవుడు కాదు ఆయన మోసం చేసే దేవుడు కాదు మన ఆశల మీద నీళ్లు పోసేవాడు కాదు మన ఆశల్ని నిరీక్షణని సిగ్గుపరిచేవాడు కాదు మన ఆశని నిరీక్షణ అనే విశ్వాసాన్ని నెరవేర్చే దేవుడు ఆయన నీ మీద పడి నిన్ను బలహీన పరుస్తున్నటువంటి వైరస్ హెచ్ఐవి వైరస్ కావచ్చు ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే చచ్చిద్ది క్యాన్సర్ కణజాలం కావచ్చు ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే చచ్చిద్ది నిన్ను ముంత చూసేటువంటి తెగులు నీ కాళ్ళ కింద అణగారిపోతుంది నువ్వు గెలుస్తావు నిన్ను ముంచ చూసే సమస్యలు ఏవైనా కావచ్చు ఏవైనా ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే అవన్నీ నీ పాదాల కిందికి వస్తాయి నా తల వెంటుకల కంటే ఎక్కువైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు ఆయన వైపు నుండి దృష్టి మళ్లించొద్దు కొంతమంది ప్రభు వైపు నుండి జబ్బు వైపుకు దృష్టి మళ్ళిస్తారు పేతురు పేదురు కానీ గాలికెళ్ళి చూసినట్టు వద్దు అట్లా మళ్ళించొద్దు కొంతమంది ఇతరులను చూసి నిరాశపడతారు ఇతరులను చూసి వాళ్ళు బాగున్నారు నేను ఎట్లా అయిపోయానని ఇతరులను చూసి నిరా ఎంత సైతాన్ని గడుపుంటా వాళ్ళు చూడు ఎలా డెవలప్ అవుతున్నారో వాళ్ళు చూడ ఎలా అభివృద్ధి ఉందో నీ బోతికి ఎక్కడే తగలబడింది వాళ్ళ లైఫ్లు చూడు ఎంత బాగున్నాయో నీ లైఫ్ చూడు ఎట్లా అయిపోయిందో నీ తోటి వారిని సాటి వారిని ఇతరులను నీకు చూపించి నిన్ను కృంగతిస్తాడు వాడికి ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళకి ఇచ్చిన కృప దేవుడు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చే కృప కూడా నాకు ఇస్తాడు నా ప్రభు కదిలిందాక నిరీక్షిస్తా అది మాట నా ప్రభు కదిలిందాక వర్చుకుంటాకారుచుకుంటా వాళ్ళు మందారాలు అయితే నేను మల్లెపు వాళ్ళకుండే విలువ వాళ్ళకుంటే నాకుండే విలువ నాకు నేను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని అవునా ఎందుకు పోల్చుకోవాలి నాకుండే కృప నాకు ఇచ్చాడు దేవుడు కాబట్టి నేను ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు వాళ్ళ కృప చూపిన దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను వాడుకుంటాడు నాకు సహాయం చేస్తాడు నేను ఇతరుల మీద వ్యసన పడాల్సిన అవసరం వాళ్ళను దీవించుకుంటా వస్తున్న దేవుడు చివరికి నా దగ్గరికి వస్తాడు నన్ను దీవిస్తాడు ఏం కృంగిపోవద్దో అధైర్యపడద్ నిరుత్సాహపడద్దు రెట్టించిన ఉత్సాహంతో ఏసువైపు చూస్తో ముందుకు సాగుదాం ప్రస్తుత